రాజకీయాలు వద్దు అని చెప్పిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా మీకు? రాజకీయాలు వద్దు అని అంటే మనం ఎప్పుడైనా ఇటువైపు ఆలోచించే ఉంటే కదా, మనం ఎవరితోనో డిస్కస్ చేసి ఉంటే కదా రాజకీయాలు వద్దని అంటారా? మనం ఎవరితోనూ డిస్కస్ చేయలేదు, అసలు ఆలోచనే లేదు. ఆఫర్ వచ్చిన తర్వాత డిస్కస్ చేశారా పోనీ? ఆఫర్ వచ్చిన తర్వాత గురువు నీకు సార్ నమ్మి చేశారు కాబట్టి నువ్వు జాగ్రత్తగా చెయ్యి, మంచి పేరు తెచ్చుకొని అందరూ నా ఫ్రెండ్స్ నా వెల్ విషర్స్ కానీ మా విలేజర్స్ కానీ నా పరిచయస్తులు కానీ అందరూ ఫోన్ చేసి సార్ నీ మీద నమ్మకం అంతా ఒక రెస్పాన్సిబిలిటీ ఇస్తున్నారు, నువ్వు ఖచ్చితంగా మంచి పేరు తెచ్చుకో, ఆయన నమ్మకాన్ని ఆడా నువ్వు అమ్మ చేయొద్దు అని. అంటే మీకు ఆఫర్ అంటే ఇప్పుడు వచ్చింది, కానీ మీ ఊరు మేము వెళ్ళినప్పుడు చాలా అభిమానంగా మాట్లాడుతున్నారు మీ పేరు చెప్పగానే. చిన్న విలేజ్ అయినా తక్కువ మంది జనం ఉన్నా ఆ తక్కువ మందిలోనే అందరూ కూడా, అంటే నేను స్వయంగా నేను వెళ్ళాను కాబట్టి చెప్తున్నా, ఎక్కడ పెద్దగా నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఏం లేదు, ఎవరు మీ గురించి తప్పుగా చెప్పిన వాళ్ళు కూడా లేరు. ఏంటి అంత ఊర్లో అభిమానం మీరు? అంటే ఇంతకుముందు ఏం చేశారు అక్కడ? నేను అందరితో బాగుంటా. వాళ్ళు ఇప్పుడు నేను తిరుపతి హాస్పిటల్లో కానీ నేను పనిచేసేటప్పుడు ఏదో సమస్య వచ్చి నన్ను అడిగినప్పుడు నేనే దగ్గరుండి చేసి పంపిస్తాను. అంటే మ్యాక్సిమం నా వల్ల ఎంతవరకు వీలైతే అంతవరకు నేను సపోర్ట్ చేస్తాను అది ఎవరైనా మంచి పనికి. నాకేం పెద్దగా ఎవరితోనూ క్లాషెస్ ఎట్కి పోము మనం. అంటే నేను అనుకునేదంటే మనం ఎలా ఉంటామో ఎదుటి వ్యక్తి కూడా అలానే ఉంటుంది. మిర్రర్ టైప్, నేను కోపంగా మాట్లాడితే మీరు కోపంగా మాట్లాడతారు, నేను మంచిగా మాట్లాడితే మీరు మంచిగా మాట్లాడతారు. సో అందరం వాళ్ళందరూ నాతో మంచిగా మాట్లాడతారు, నేను కూడా మంచిగా మాట్లాడతాను కాబట్టి ఎక్కడ కూడా మా విలేజ్లో కానీ కాలేజీలో కానీ నేను పనిచేసే చోట కానీ పేషెంట్స్ దగ్గర కానీ ఎక్కడ కూడా నాకు అట్లా కంప్లైంట్స్ ఏమి లేవు. అంటే సాధారణంగా పల్లెటూరు నుంచి చదువుకుని వచ్చేసిన తర్వాత ఆ వ్యక్తిని వాళ్ళని కూడా మర్చిపోతుంటారు ఊళ్ళల్లో. మీరు కూడా ఇక్కడికి వచ్చేసి డాక్టర్గా కంటిన్యూ అవుతున్నారు, అప్పుడప్పుడు ఊరు వెళ్తారు, కానీ అభిమానం మాత్రం వాళ్ళల్లో అదే అలా ఉండిపోయింది. నేను పోయిస్తుంటాను, ఈవెన్ నా ఓటు కూడా ఆడే ఉంటుంది, ఆడే ఉండబోతుంది కూడా. ఎందుకంటే నేను అక్కడే పుట్టాను పెరిగాను, నేను 10th క్లాస్ వరకు నేను ఆడే ఉన్నాను. మా ఊరంటే నాకు చాలా అభిమానం, ఎందుకంటే అక్కడ ఉండి ఆడే పెరిగాం ఆడే. సో నేను నా ఊరిని ఎప్పుడు నేను మర్చిపోలేను. మీ ఊరు వెళ్తుంటే దారిలో సరైన రోడ్లు బాగాలేదు, సరిగ్గా రోడ్లు లేవు, ఊర్లో కూడా చాలా సమస్యలు ఉన్నట్టుగా అనిపించింది. మీకు ఒక విజన్ ఏదైనా ఉందా మీ ఊరికి సంబంధించి? ఖచ్చితంగా ట్రాన్స్ఫార్మ్ చేస్తా జగన్ అన్న అడిగి పార్టీ పెద్దల్ని రిక్వెస్ట్ చేసి. మీ ఊరు ప్రజలకి మీ ఊరు అభివృద్ధి గురించి మా ద్వారా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? మీ ఇది చేయబోతున్నాను అనేది ఒక మార్పు తీసుకురావడానికి మీ దగ్గర ఒక ఆలోచన ఉందా? ఖచ్చితంగా విలేజ్ని ట్రాన్స్ఫార్మ్ చేస్తా. మీరు చూస్తారు కదా, తర్వాత మీరు చూస్తారు, మళ్ళీ మేము వెళ్తాం అప్పటికి ఇప్పటికి. అప్పుడున్న వీడియో మా దగ్గర ఉంది కాబట్టి ఆల్రెడీ చూసాం, తర్వాత మీ డెవలప్మెంట్ ఏంటి అనేది కూడా చూస్తాం. జగన్ అన్నని అడిగి మరి ఖచ్చితంగా మా ఊరిని డెవలప్ చేస్తాం. తిరుపతి పార్లమెంటరీ నియోజకవర్గానికి సంబంధించి ఉన్న 7 కాన్స్టిట్యూన్సీస్లో మొత్తం ఓవరాల్గా మీరు చేయాలనుకుంటున్న డెవలప్మెంట్ ఏంటి, మీకున్న అవగాహన ఏంటి? డెవలప్మెంట్ అంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ కావచ్చు, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ చేస్తాం, అది కొద్దిగా పెండింగ్లు ఉన్నాయి, అవి మ్యాక్సిమం ఫాలోఅప్ చేయడం. రైల్వే స్టేషన్స్ వర్క్స్ పెండింగ్లు ఉన్నాయి, అవి ఫాలోఅప్ చేయడం. తిరుపతి స్మార్ట్ సిటీ కింద సెలెక్ట్ అయింది, అది పనులు అయ్యి ఫండ్స్ అవి పెండింగ్లో ఉన్నాయి, వాటిని ఫాలోఅప్ చేయడం. నెక్స్ట్ కాళహస్తి లైన్, నడికుడి కాళహస్తి రైల్వే లైన్ అవి పెండింగ్లో ఉన్నాయి, ఇవి చూసుకోవాలా. మన్నవరం ప్రాజెక్టు అది వీలైనంతవరకు అది మనం అది ఏ స్టేజ్లో ఉంది చూసుకొని మ్యాక్సిమం దాన్ని ప్రాసెస్ చేయాలి. నెక్స్ట్ రేణిగుంట టౌన్లో, ఎందుకంటే మా కుటుంబ సభ్యుడు బల్లి దుర్గాప్రసాద్ అన్న ఆల్రెడీ ఫైల్ ప్రాసెస్ చేస్తున్నారు రైల్వే సబ్వే కోసం, రైల్వే లైన్. అట్ట సత్యవేడు కాన్స్టిట్యున్సీలో కొన్ని, సత్యవేడు టు ఊతుకోట వయా దాసరకుపం మీద ఒక రింగ్ రోడ్ ఒకటి ఉంది, అది పెండింగ్లో ఉంది. నెక్స్ట్ సత్యవేడులోనే ఒక కేంద్రీయ విద్యాలయానికి ఫైల్ మూవ్ చేస్తున్నారు, అది పెండింగ్లో ఉంది. నెక్స్ట్ సూళ్ళూరుపేట కాన్స్టిట్యున్సీలో కేంద్రీయ విద్యాలయానికి ఫైల్ పెండింగ్లో, అది కూడా పెండింగ్లో ఉంది. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉండే పెండింగ్. తిరుపతి నగరానికి సంబంధించి కూడా చాలా పెండింగ్లో ఉన్నాయి ఫ్లైఓవర్ విషయాలు కానీ. అంటే కేంద్రం నుంచి సరైన సపోర్టు అందకపోతే పరిస్థితి ఏంటి అనేది కూడా ఇక్కడ ఒక ప్రశ్న. ఇప్పుడు ఒకటి, ఎవరు గెలిచినా కేంద్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో ఆ డెవలప్మెంట్కి సహకరించాలా.
మేము గెలిస్తేనే చేస్తామనేది తప్పు. అంటే మనం మనం లేమా, మన ఈ దేశంలో భాగం కదా, అది తప్పు కదా. అది వాళ్ళ విజ్ఞతకే వదలాలి మనం. కానీ మీరు కేంద్రం మీద పోరాటం చేయాల్సిన పరిస్థితి వస్తుంది ఖచ్చితంగా. ఖచ్చితంగా ఫైల్ దగ్గరుండి ఫాలో అప్ చేసుకొని మ్యాక్సిమం నిధులు జగనన్న సారథ్యంలో ఆయన దిశానిర్దేశంలో ఫైట్ చేసి తీసుకొస్తాం. అంటే మీరు ఆల్రెడీ అన్న ఫస్ట్ ఇది చెయ్యాలి నేను ఎంపీ అవ్వగానే. ఎప్పుడంటే ఇప్పుడు కొన్ని ఫైల్స్ కొద్దిగా ఎఫర్ట్ పెడితే అయిపోతూ ఉంటాయి, అంటే ఫైనల్ స్టేజ్ వరకు వచ్చి ఆగి ఉంటాయి. వాటిని ఫస్ట్ ప్రియారిటీ కింద తీసుకోవాలి. అట్లా ప్రియారిటీ బేసిస్ తీసుకొని ఏ ఏ స్టేజ్లో ఉన్నాయి చూసుకొని, ఏ ముందైతే ఏ కొద్దిగా లేట్ అయితే ఏ ఇంకా లేట్ అయితే చూసుకొని ఆ ప్రియారిటీ బేస్లోనే నా వర్క్ స్టైల్ వర్కింగ్ స్టైల్ ఉంటుంది. అంటే తొలి సంతకం దేని మీద? దీంట్లో తొలి సంతకం మలి సంతకం అనేమి లేదు. ఇట్లా ఏంటంటే ఎంతవరకు ఫాలో అప్ అయ్యిందో చూసుకొని అయితే ఫాలో అప్ చేయడమే. నేను ఏదో కొత్త పథకాలు పెట్టి సంతకాలు పెట్టేది కాదు కదా. ఒక ఇది ఒక సమస్య ఉంది, దీని మీద ఫస్ట్ నా పోరాటం కేంద్రంతో. ఒకటి కాదు కదా సమస్యలు ఉండేది, చాలా సమస్యలు ఉన్నాయి కదా. ఇవన్నీ ఏ స్టేజ్లో ఉన్నాయో మనం వాడికి వెళ్ళి ఫాలో అప్ చేస్తేనే మనకు తెలుస్తుంది ఫైల్ పట్టుకొని. అంటే ఒక విజన్తో రెడీగా ఉన్నారా అని నేను అడిగేది. విజన్ అంటే ఇదే కదా. ఇప్పుడు మనం ఎంపీగా ఒక విజన్తో రెడీగా మా సోదరుడు కొంత తీసుకెళ్ళి వదిలినారు, నేను అది కంటిన్యూ చేయాలి కదా. మా పార్టీ చేసిన కార్యక్రమాలని కంటిన్యూ చేయాలి కదా. సో అదే ప్రాసెస్ ఉంటుంది అంతే, అదే కంటిన్యూ చేస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో మీకు బాగా నచ్చిన అంశం అంటే ఏం చెప్తారు? ఆయన ప్రజల మీద చూపించే ప్రేమాభిమానాలు, అందరినీ తన కుటుంబ సభ్యులు అనుకుంటారు, అది నాకు నచ్చింది. ఏ రోజు కూడా ఆయన ముఖంలో సీరియస్నెస్ కానీ చీకాకు కానీ నేను చూడలే. పాదయాత్ర స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మార్నింగ్ ఏదైతే స్మైలీ ఫేస్ వెళ్తారో ఈవినింగ్ వచ్చేది కూడా అదే నవ్వుతూ వస్తారు సార్. అంటే ఎంతటి స్ట్రెస్నైనా బేర్ చేస్తారు. మీకేమన్నా కొన్ని సూచనలు సలహాలు ఏమన్నా ఇచ్చారా జగన్మోహన్ రెడ్డి గారు? ఇచ్చారు. ఏమంటే ఎప్పుడు కూడా మన కష్టాన్ని మనం నమ్ముకోవాలా, ఇతరుల మీద మనం ఆధారపడకూడదు, దేవుణ్ణి నమ్ముకోవాలా, ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలా గురువును అని చెప్పాను నాకు సార్. నేను దాన్ని ఫాలో అవుతాను. ప్రచార కార్యక్రమం ఎలా నిర్వహించాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి, ఇటువంటి సలహాలు ఏమైనా ఇచ్చారు? నేను ఆల్రెడీ పాదయాత్రలు చూస్తానన్నాను కదా, పాదయాత్రలు చూసినా ఏరియా పార్టీ కార్యక్రమాలు చూస్తాను. ఇప్పుడు ఆటోమేటిక్గా దగ్గరుండి మేము ఇన్వాల్వ్ కావాలి కదా. కార్యక్రమాలు ఉన్నప్పుడు జనాలు ఏ విధంగా వస్తున్నారు, ఎట్లా సార్ ఎలా రిసీవ్ చేసుకున్నారు ఏమని చూస్తుంటాం కదా. సో అట్లా ఆయన అడుగుజాడల్లో నడవడమే అంతే. సపరేట్గా జగన్ సార్ అడుగుజాడల్లో నడవడమే అంతే. అంటే అప్పటికి మీకు ఇది లేదు కదా ఎంపీగా అవుతారు మీరు, నేను కూడా ఇలా ప్రచారం చేయాలేమో ఆ భవిష్యత్తులో అనే ఆలోచన మీకు లేదు కదా? లేదు. అంటే ప్రతి నిత్యం రోజు 1.5 ఇయర్ పైన కూర్చొని చూస్తూనే ఉన్నాం కదా, జనాలు వచ్చేది పోయేది, సార్ రిసీవ్ చేసుకునేది, సార్కి వాళ్ళ సమస్యలు చెప్పేది, నా కళ్ళతో నేను చూస్తూ ఉన్నాను కదా. ఆటోమేటిక్గా మనకు అది మనం దానికి ఏం సపరేట్ కోర్సు కదా ఎగ్జామ్లు రాయడానికి కాదు కదా. ప్రతినిత్యం ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.